అంతర్జాతీయ బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని సంగారెడ్డిలో గల సితారా థియేటర్లో బాలల చిత్రాన్ని ప్రదర్శించారు. ఈ చిత్రాన్ని తిలకించేందుకు పట్టణంతో పాటు పరిసర ప్రాంతాల పాఠశాలలో చదివే చిన్నారులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. చిత్రాన్ని తిలకించిన అనంతరం చిన్నారులు మీడియాతో మాట్లాడుతూ గొప్ప అనుభూతిని కలిగించిందని, ఈ అవకాశం కల్పించినందుకు ఉపాధ్యాయులకు అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. సందర్భంగా బాలల దినోత్సవాన్ని నవంబర్ 14 రోజు జరుపుకోవడం జరుగుతుంది. ఆ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా మన రాజధాని నగరమైనటువంటి హైదరాబాద్ లో చలనచిత్రోత్సవాన్ని జరుపుకోవడం జరుగుతుంది. ఈ సదావకాశాన్ని మా పిల్లలకు కల్పించినందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ చలనచిత్రోత్సవం వల్ల విద్యార్థులకు సందేశాత్మకమైనటువంటి విషయాలు ఎన్నో తెలుస్తున్నాయి. జంతువుల పట్ల ప్రేమ కానీ, పెద్దల పట్ల గౌరవం కానీ, తర్వాత మానవ విలువలు లోపిస్తున్నటువంటి ఈ రోజుల్లో ఎన్నో మానవ విలువలకు సంబంధించినటువంటి విషయాలను మనము ఈ చిత్రాల ద్వారా తెలుసుకుంటున్నాము. అయితే ఈ అవకాశము అదృష్టంగా భావిస్తున్నారు మా విద్యార్థులు. అయితే మా ఉపాధ్యాయ బృందంతో సహా మా పిల్లల్ని సినిమా చూడడానికి తీసుకురావడం జరిగింది. అయితే సందేశాత్మకమైనటువంటి సినిమాలను చూపించడం మా అదృష్టంగా భావిస్తున్నాం. సమాజంలో నేటి బాలలే రేపటి పౌరులు సమాజానికి ముందు ముందు మంచి పౌరులుగా తీర్చిదిద్దబడతారని ఆశిస్తున్నాను. ఇట్లా ప్రవళిక, నేను గర్ల్స్ హై స్కూల్లో చదువుతున్నాను. నేను సంగారెడ్డిలో ఉంటాను. మాది శివాజీనగర్ కాలనీ. ఈ సినిమా చూస్తున్నందుకు మాకు ఎంతో ఆనందంగా ఉంది. ఈ సినిమా వల్ల మేము ఎన్నో విషయాలు తెలుసుకుంటున్నాము. మాకు ఈ సినిమా వల్ల ఏమీ అర్థమైందంటే, యానిమల్స్ ఎక్కడైనా ఉంటే మేము ఎట్లా బిహేవ్ చేయాలో, ఉండాలి ఇట్లాంటి ధైర్యం ఉండాలి అని చెప్పేసి మేము అనుకున్నాము. దీనితో నా చిన్న పని ఆదర్శాన్ని ముగిస్తున్నాం. మా తరపు నుంచి చలనచిత్రం అనే సినిమాకు తీసుకొచ్చారు. ఈ సినిమా ఎంతో చాలా ఆనందంగా ఎంతో బాగుంది. ఈ సినిమా ఏంటంటే, చిన్నపిల్లలు ఎలా ఉండాలి, దాంట్లో ఫ్రెండ్షిప్ అనేది ఎలా ఉండాలి, దాని గురించి చిన్నపిల్లలు ఎలా చదువుకోవాలి, ఎలా పెద్దవాళ్ళతో గౌరవంగా ఉండాలి అనే దాని గురించి చెప్తున్నారు. మా టీచర్స్, మా ఫ్రెండ్స్ ఇంకా మా పీటీ సార్తో కలిసి చూస్తున్నందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. మాతోటి బాలబాలికలందరికీ బాల్య దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతున్నాను.